లెక్క ఒక్కడి ఇప్పండి. ఈ తండాల మీరు ఉద్యమం చేశారు కదా, తెలంగాణ చేశారు కదా, ఎంతమంది పేదోలు చచ్చిపోయారు చెప్పు. 1400 మంది పేదోలు చచ్చిపోయారు, అవునా కాదా? శ్రీకాంతాచారి చచ్చిపోయా, శ్రీకాంతాచారి పెట్రోల్ వేసుకొని నాకు పెట్టబెట్టుకున్నాయి, అంటు పెట్టుకున్నాయి. ఆయన పేద కుటుంబం, పేద కుటుంబం, అవునా కాదా? ఇలా సుమన్ పేద కుటుంబం ట్రైన్కి ఎదురు పోయి జై తెలంగాణ అని చచ్చిపోయాడు, పోలీస్కి ఇస్తే టవర్ ఎక్కువని చచ్చిపోయాడు. వీళ్ళందరూ పేదోళ్ళే, పేదోళ్ళు అనేక మంది యువకులు చచ్చిపోయారు. మన తండాకు సంబంధించి చాలా మంది చనిపోయారు. నీ ఉద్యోగం రాక మన రవి నాయక్ సునీల్ నాయక్ చనిపోయాడు. నేనే పోయినా సునీల్ నాయక్ వాళ్ళ తండ్రి చూస్తే నాకే పనిపించింది. సునీల్ నాయక్ ఆత్మహత్య చేసుకున్నాడు, కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడు. మా నాన్న కూలి పని చేసి పుల్లలేడతారు, కట్టలేడతారు రోజు వాళ్ళ నాన్న, వాళ్ళ నాన్న కట్టలేరి రోజు నెలకు 300 రూపాయలు, మే 300 రూపాయలు పంపుతాడట. తెల్లారి నెల రాగానే మళ్ళా సునీల్ నాయక్ ఫోన్ చేసిన వాళ్ళ నాన్నకు, నాన్న ఈ మంత్ పైసలు పంపమంటే బిడ్డ పైసలు ఎత్తలో, ఇక పైసలు ఎత్తలో, ఈ నెలకు 100 రూపాయలు మాత్రమే పంపుతా, ఈసారి 200 వెళ్తలో అని చెప్పి వాళ్ళ నాన్న చూసినాడు. అని చెప్పినట చెప్పినాక సునీల్ నాకు బాధపడ్డాడు, అరే మా నాన్న 300 వెళ్తలో మా నాన్న దగ్గర, నన్ను కష్టపడి చదివిపించే, నన్ను డాక్టర్ చేస్తానే, నన్ను ఇంజనీర్ చేస్తానే, ఏదో రకంగా పెద్ద చదువు చదివిస్తాడు మా నాన్న, కానీ కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తున్నాడా అని చెప్పి కేసీఆర్ పేరు పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళ నాన్న గాంధీ ఆసుపత్రికి వస్తే నేనే పోయినా. వాళ్ళ నాన్నకు బట్టల్లో కింద కాలుకు దెబ్బ తగిలింది, కాలుకు బట్ట కట్టుకున్నాడు, కాలుకు దెబ్బ తగ్గకుండా హాస్పిటల్కి పోయి ట్రీట్మెంట్ చేసుకునే పరిస్థితి లేదు. ఏం చేస్తావు బాపు అంటే రోజు కట్టలేడత ఎంతమంత 5 రూపాయలు 10 రూపాయలు సంపాదించుకుంటా, నా బిడ్డను కష్టపడి చదివిస్తే మా కేసీ కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి నా కొడుకు చచ్చిపోయానని చెప్పి ఆ తండ్రి బాధపడితే ఇట్లా ఎంతమంది చచ్చిపోయారు కదా తెలంగాణ, 100 మంది చచ్చిపోయారు. ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయా, ఇంటర్మీడియట్ విద్యార్థులు చచ్చిపోయా, పేదోళ్ళందరూ రైతులు చచ్చిపోయా, అప్పుల్లో చచ్చిపోయా, ఉద్యోగులు చచ్చిపోయా, ఉపాధ్యాయులు చచ్చిపోయా, నిరుద్యోగులు చచ్చిపోయా, అందరు చచ్చిపోతారు. కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మాత్రం కోట్ల కోట్లు గుంటనక్కడక దున్నపోతున్న సంపాదించుకుంటారు, అక్కడిక్కడ పైసలు పెడతారు, ఇక పోతారు కేసీఆర్ ఉంచుతారా, కేసీఆర్ ఉంచుతావా. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.